అందరికీ నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు బాబుకు బ్రహ్మరథం పట్టిన టీడీపీ శ్రేణులు పుష్పవర్షంతో పార్టీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన భక్తి భావం అవసరం పురాణ ప్రవచన మండపానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోలగట్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే రద్దు చేస్తామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలు ధ్వజమెత్తిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా భోగాపురం మండలం మహారాజపేట వద్ద టీడీపీ రాష్ట్ర శ్రేణులు అధినేత నారా చంద్రబాబు నాయుడుకు నాయకులు కార్యకర్తలు అభిమానులు బ్రహ్మరథం పట్టారు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళుతూ మార్గమధ్యంలో ఆగిన చంద్రబాబుకు భోగాపురం మండలం మహారాజపేట వద్ద చంద్రబాబుకు గజమాలతో సత్కరించారు నెల్లిమర్ల భోగాపురం పూసపాటి రేఖ డెంకాడ మండలాలకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గం గుండా వస్తున్నారన్న విషయం తెలియగానే వివిధ ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై చంద్రబాబుకు జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు చంద్రబాబు రాకతో కార్యకర్తలు నాయకుల్లో నూతన ఉత్తేజం పెరిగి ఆయనపై పూలవర్షం కురిపించారు మహారాజపేట నుంచి చుట్టుపక్కల ప్రదేశమంతా కటౌట్లు పసుపచ్చ జెండాలతో నిండిపోయింది ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు అందరికీ అభివాదం తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున పతివాడ నారాయణ స్వామి నాయుడు అదితి గజపతిరాజు తదితర నేతలు పాల్గొన్నారు సనాతన సంప్రదాయాలను కాపాడుతూ ప్రజలలో ఆధ్యాత్మిక భక్తి భావం పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు ఈ రోజు నగరంలోని సంతపేట శ్రీ జగన్నాథ స్వామి ఆలయ ఎదురుగా సుమారు 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న పురాణ ప్రవచన మండపానికి ఎమ్మెల్యే కోలగట్ల చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యే కోలగట్లకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను శాసనసభ్యులుగా అయిన తర్వాత ప్రవచన మండపం కట్టాలని ఈ ప్రాంత ప్రజలు భక్తులు కమిటీ నిర్వాహకులు కోరిక మేరకు దేవాదాయ శాఖ 80 లక్షల రూపాయల నిధులు విడుదల చేయడంతో మండపం ఏర్పాటుకు శంకుస్థాపనతో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే కోలగట్లకు శాల్వా కప్పి ఉచిత రీతిన సత్కరించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి వెంపటాపు విజయలక్ష్మి కార్పొరేటర్ రాంపండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్ల రాజేష్ ఆలయ కార్యనిర్వాహకనిర్వహణదారి కిషోర్ కుమార్ కాపుగంటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు సంతపేట జగన్నాథ స్వామి కోవిల్ ఎదురుగున్న సుమారు 80 లక్షల రూపాయలు వెచ్చించి
ప్రవచన మండపం అనేది ఒక మండపాన్ని నిర్మాణానికి సంస్థాపన చేశాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 80 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఒక ప్రవచనాలకి పురాణాలు చెప్పుకోవడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ప్రజలకు ఒక కళ్యాణ మండపం ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినట్లు అవుతుంది ఇప్పటికే ఈ కోవుల్ని ఈ ప్రాంత పెద్దలు గాని ఊర్లో ఉన్న పెద్దలు గాని పురాతన కోవుల నుంచి చాలా బాగా తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చిన విధంగా తయారు చేయడం జరిగింది ఆ వాళ్ళంతా డబ్బు వేసుకొని ఈ కోవుల్ని అభివృద్ధి చేయటం మరి అలానే కొంత ఎండోమెంట్ ద్వారా కూడా నిధులు సమకూర్చడం ఆ కోవుల పూర్వ వైభవాన్ని తేవడానికి అవకాశం వచ్చింది దానికి తోడు ఇక్కడ ఒక మండపం నిర్మాణం జరిగితే నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుందని మా ఎక్కడైతే ఈ కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుందో ప్రజలు ఎక్కువ మంది అందులో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నందున రానున్న కాలంలో ఈ కోవులు కానీ కళ్యాణ మండపం కానీ ప్రజలకు బాగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని పెద్దలందరినీ కోరుకుంటున్నాను పేదలకు ఇదే తగిన సమయమని ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి కోరారు మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించకపోతే రద్దు చేస్తామని అలాంటి వారికి మరోసారి ఇల్లు మంజూరు కాదని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరారు చీపురుపల్లి గరివిడి గుర్లా మండలాల్లో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఈరోజు విస్తృతంగా పర్యటించారు గరివిడి శ్రీరామ్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి 10వ తరగతి పరీక్షలు ఎలా జరుగుతున్నాయో తనిఖీ చేశారు చీపురుపల్లిలో 4వ నెంబర్ సచివాలయాన్ని గుర్లా మండలం గుజ్జంగివలస గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు హాజరు తక్కువగా ఉన్న చీపురుపల్లి 27వ సెక్టార్ వాలంటీర్ను తొలగించాలని ఆదేశించారు ఓటీఎస్ పథకం అమలుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు ఓటీఎస్ను వినియోగించుకునేందుకు ఇప్పటికీ గడువు ఉందని ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి వినియోగించుకునేలా చూడాలన్నారు పార్వతీపురంలో సుందరయ్య భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ధరలు పెరిగిపోతున్నాయని ఈ విషయంలో జనాలు బెంబేలు వెంటనే ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకం పనులు రెండు పూట్ల పెట్టడం చాలా దారుణమని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రపై చిన్నచూపు చూస్తోందని ఉత్తరాంధ్రలో గల నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా గాలికి వదిలేస్తుందని ఆరోపించారు మహిళల మీద మనం చూస్తున్నాం 10-15 రోజులుగా మహిళల మీద ఎక్కడ పడి రోజు 1-2 ఘటనలు జరుగుతున్న అత్యాచారాలు రౌడీ గ్యాంగులు రాజకీయ పార్టీ నాయకులు అండలు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే లొంపిన గ్యాంగ్స్ ఎవరు పడితే వాళ్ళు ప్లాట్ఫామ్ పట్టుకోవటానికి లేదు పొలం పోవటానికి లేదు ఇంట్లో ఒంటరిగా ఉండటానికి లేదు ఎక్కడుండి అక్కడ చిన్నపిల్లల మొదలుగా ముసలాడదాకా రేపులు చేస్తుంటే దిశా చట్టం ఉంది మహిళా శిక్షణ పెట్టాం చర్య జరిగిన ఆ వెంటనే చర్య తీసుకుంటాం అసలు నివారిస్తాం ఇన్ని మాటలు చెబుతున్నారు అసలు ఏమి నివారించలేకపోతున్నారు మరీ అన్యాయం అంటే హోమ్ మినిస్టర్గా ఉన్న తానేటి వనత ఆమె పదవి తగదు అనర్హురాలు తానేటి వనత హోమ్ మినిస్టర్ పదవికి అనర్హురాలు ఇంత పెద్ద ఘటన జరిగితే రేపల్లా దీంట్లో వాళ్ళు ఏదో యాదృచ్ఛికంగా వచ్చి చేసుకొని పోయారట అసలు ఎవరన్నా ఒక మహిళ అసలు హోమ్ మినిస్టర్ ఇలా మాట్లాడు సార్ అక్కడ వాళ్ళు అన్యాయం గురైతే ఒక వలస వచ్చినటువంటి మహిళ ఆమెను పరామితి ఆమె తరపు నిలబడి బాధితులు నిందితులకి కఠిన శిక్ష విధిస్తామని చెప్పి దానికి హోమ్ మినిస్టర్కి చర్య తీసుకోవాల్సింది పోయి వాళ్ళు ఏదో తాగి అక్కడికి వచ్చి డబ్బులు డిమాండ్ చేశారంట ఆ అడ్డం వస్తే నెట్ అయిపోయే క్రమంలో రేపు జరిగిందట అనుకోకుండా జరిగిందట ఏంటి నిందితులు కొమ్ము కాయటమా ఇది నిందితులు శిక్షించే విధానం ఒక హోమ్ మినిస్టర్ అనాల్సిన మాటేనా అంతకుముందు ఏ
గడిచిన 26 సంవత్సరాలుగా వాజీ ఛానల్ నాణ్యమైన ప్రసారాలను ప్రేక్షకులకు అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఉత్తమమైన నాణ్యతతో నమ్మకమైన ఖచ్చితమైన సమాచారాన్ని వేగంగా ప్రేక్షకుల చెంతకు చేరుస్తోంది. ఈ నేపథ్యంలో వాజీ ప్రసారాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంపై ప్రజల అభిప్రాయాలను వాజీ ఛానల్ సేకరించింది. వాజీ ప్రసారాల పట్ల ప్రేక్షకులు ఆదరపారు. వాజీ సెటప్ బాక్సులు తీసుకుపోవడానికి మాయమాటలు చెప్పి వస్తారని, విలువైన వాజీ సెటప్ బాక్సులను తీసుకుని చౌకబారు బాక్సులు ఇస్తారని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, ఎంతో విలువైన వాజీ సెటప్ బాక్సులు ఎవరికి ఇవ్వవద్దని వాజీ బృందం ప్రేక్షకులకు సూచించింది. వాజీ ఛానల్ వస్తుంది, మా ఛానల్ వస్తుంది, బత్తి ఛానల్ వస్తుంది, లైన్ వస్తుంది, పైడితల్లమ్మ జాతర వస్తుంది, అన్నీ వస్తాయండి. ఈ మేము వాజీ ఛానల్ చూస్తాము. వాజీల కార్యక్రమాలన్నీ బాగుంటాయి. రిపీటెడ్గా బయటకు వెళ్ళొచ్చినా సరే ఇక్కడ రిపీట్ అయినా చూస్తామండి. ఏదైనా సామాజిక కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవన్నీ ఇంట్రెస్ట్గా చూస్తాము. సాంగ్స్ పాత పాటలు అవన్నీ చూస్తాము. నెక్స్ట్ అదే ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగా చూస్తుంటారండి ఇంట్లో వాళ్ళు. వాజీ వార్తలు కంప్లీట్గా చూస్తామండి, బాగానే ఉంటుంది. మేము ఈ సెటిల్ బాక్స్ కూడా వేయించుకోలేదు, కంప్లీట్గా వాజీ మా హౌసెస్ అన్నీ వాజీ అన్నమాట. విజయనగరంకి అయితే పైడితల్లమ్మ వారి ఫేమస్ పండుగ అండి. ఆ పండుగ కార్యక్రమాలు తొలేల నుండి మనకి అదే సినిమాను తిరిగిన వరకు చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తారు. మేమైతే అక్కడికి వెళ్ళి చూడమంటే ఇక్కడ చూస్తాం, టీవీలోనే చూస్తాం. ఆ జన వాజీ కేబుల్ అని మాకు చాలా ఇష్టం అండి. వాళ్ళ సర్వీస్ అంతా బాగానే ఉంటుంది, ప్రసారాలు కూడా చాలా బాగుంటాయి. లోకల్గా ఏ ప్రోగ్రామ్ని చాలా డీసెంట్గా సెలెక్ట్ చేసి చాలా క్లియర్గా ఇస్తారు. చాలామంది ఇది మార్చుకుంటే అది ఇదని చెప్పబోయారు, కానీ మాకైతే ఫేవరబుల్ కాబట్టి మేము అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు. న్యూస్ అంతా మంది చాలా బాగా కవర్ చేస్తారు. మాకు అభిమాన ఛానల్ వాజీ ఛానల్. ఇది సిరిమానోత్సవాలు అయితే మా చూడక్కలేం, చాలా బ్రహ్మాండంగా ఇస్తారు. ఇంచుమించు ఛానల్ స్టార్ట్ అయిన కానించి చాలా చక్కగా అప్డేట్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ బ్రహ్మాండంగా ఇస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు అత్యాచార ఘటనలు జరగడం దురదృష్టమైన విషయమని ఐద్వా అఖిల భారత సంఘం కోశాధికారి పుణ్యవతి అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ కరువైందని మండిపడ్డారు. రేపల్లే రైల్వే స్టేషన్లో దళిత మహిళను గర్భవతి అని కూడా చూడకుండా అత్యాచారం చేశారన్నారు. విజయనగరం జిల్లాలో కూడా మహిళలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు పి రమణమ్మ, బి సుధారాణి, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయని చెప్పేశానంటే మా వయసు వాళ్ళని కూడా భయపడే పరిస్థితి తలెత్తుతూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? మేము చెప్పదలుచుకున్నాం, ముఖ్యమంత్రి గారే బహిరంగంగా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో మహిళలకు ఏ రకంగా వాళ్ళు రక్షణ కల్పించదలుచుకున్నారు, ఏ రకంగా మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టదలుచుకున్నారు, దీనికి కారణమైన పరిస్థితులు ఏమిటి అనేది పరిశీలించి అది డ్రగ్స్ కానీ మత్తు పదార్థాల వినియోగం కానీ లేదనంటే మద్యం కానీ లేదనంటే ఈ సెల్ ఫోన్లు, ఈ వీడియోలు, బ్లూ ఫిల్మ్లు కానీ వీటిని అరికట్టడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనలతోటి ఎటువంటి చర్యలతోటి ముందుకు రాదలుచుకుంది అనేది ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారే బహిరంగంగా ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం పట్టణం ఉడా కాలనీ ఫేజ్ 3లో మానభంగం జరిగినట్లుగా నిన్న ఉదయం సమాచారం అందిందని దిశ డిఎస్పీ త్రినాథ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 1వ పట్టణ సిఐ కే మురళి మరియు రాత్రి గస్తీ తిరిగిన పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకుని విచారణ చేస్తారన్నారు.
उड़ा कॉलनी निवास उ 25 సంవత్సరాల మహిళ తనను రాత్రి 11 గంటల సమయంలో తనకు పరిచయం ఉన్న చెర్రి అనే వ్యక్తి తన ఇంటికి వచ్చి బెదిరించి మానభంగం చేశాడని అతనితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా వచ్చినట్లు ఇంటిపైత ఉన్నట్లుగా చెప్పారన్నారు ఆ సమయంలో ఆమెతో పాటు ఇంట్లో మరో స్నేహితుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలిపారన్నారు విచారణలో ఆమె చేసిన ఆరోపణలకు పిల్లలు చెప్పిన విషయాలకు వ్యత్యాసం ఉన్నాయన్నారు పిల్లలు కేవలం కొట్టినట్లుగా మాత్రమే చెబుతున్నారన్నారు నేరస్థల పరిశీలనలో మానభంగం జరిగిన దాఖలాలు కనిపించడం లేదని అయినప్పటికీ సంఘటన స్థలం నుండి సేకరించిన కొన్ని వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామన్నారు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతనే ఆరోపణల్లో వాస్తవాలు వెలువడవుతాయన్నారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్య కృష్ణవర్ధన్ అలియాస్ చెర్రి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు వడకోనిలో ఒక మహిళ తనపై తన ఇంటికొచ్చి ఒక ముగ్గురు వ్యక్తులు ఇబ్బంది పెట్టినట్టు అందులో ఒక వ్యక్తి తనను మానభంగం చేసినట్టు ఒక రిపోర్ట్ అవడం జరిగింది ఈ మహిళ ఎవరైతే అత్యాచారం చేశాడని అభియోగం మోపిందో ఆయన వెంటనే వితిన్ 2 అవర్స్ లో అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ఇద్దరు అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ ప్రెజెంట్ ఉన్నారని చెప్పింది వాళ్ళు ఇప్పుడు పట్టుకుంటాం వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అయితే ఇందులో అమ్మాయిని మెడికల్ పంపించడం జరిగింది ఈ మెడికల్ మళ్ళీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి మెడికల్ ఆఫీసర్ సీజ్ చేసిన పంపిస్తాం దాంట్లో ఇంకా తేలాల్సి ఉంది ఆ కొడుకు వెర్షన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది బాధితురాలతో కొడుకు వెర్షన్ డిఫరెంట్గా ఉంది నేరస్థలం కూడా డౌట్ఫుల్గా ఉంది ఇవన్నీ ఒక క్లారిటీ తీసుకొని దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరం ఏమైన చర్యలు ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా తీసుకుంటాం విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల ఈరోజు 38వ డివిజన్ పరిధిలో ఉడా కాలనీ ఫేజ్ 4 పార్కులో పర్యటించారు పార్కులో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా నగర మేయర్ వెంపటాపు విజయలక్ష్మి మాట్లాడుతూ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో నగర అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని అన్నారు వార్డు పర్యటనలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా రహదారులు కాలువలు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు 38వ డివిజన్ కార్పొరేటర్ తోగరోతు సంధ్యారాణి మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో సుమారు 25 లక్షల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టడం తమ అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ విఎస్ ప్రసాద్ కార్పొరేటర్లు వింత ప్రభాకర్ రెడ్డి దాసరి సత్యవతి డిఈలు మణికుమార్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు గత నెల 4వ తేదీన ఎమ్మెల్యే గారి వార్డు పర్యటనలో సుమారు 25 లక్షల విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు మరి ఈ రోజు ఈ నెల 4వ తేదీన వార్డును సందర్శించడము ఇక్కడ అనేక పనులు మరి శాంక్షన్ చేయడము ఎంతో ఆనందంగా ఉంది మొత్తంలో ఎన్నడూ లేని విధంగా వార్డు పర్యటన చేసి విజయనగర పట్టణాన్ని యొక్క సుందరవనంగా తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యే గారికే చెందుతుందని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ ఈ వార్డులో గతంలో వార్డు పర్యటన చేసేటప్పుడు ప్రజలు అనేక సమస్యలు చెప్పారు అవన్నీ తీర్చుకుంటూ కూడా ఈరోజు పార్కును డెవలప్ చేయడానికి ఇక్కడికి ఇచ్చేశారు అన్నయ్య గారు ఎందుకంటే పార్కు డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ వాకింగ్ ట్రాక్ లైట్లు శాంక్షన్ చేశారు పార్కు వల్ల ఏంటంటే ప్రజలకు ఉపయోగం మార్నింగ్ ఈవినింగ్ ఈ వాకింగ్ చేయడానికి ముఖ్యంగా ప్రజలు ఇంట్లోనే పరిమితం అయిపోతున్నారు అలా కాకుండా వారి ఆరోగ్యం మీద కూడా అన్నయ్య గారు శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకుంటూ పాత స్నేహితులందరినీ కలుసుకొని వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకునే విధంగా కూడా ఉంటుంది పార్కులు అలాగే మనం విజయనగరంలో చూస్తే అనేక వార్డులు డెవలప్మెంట్కి డెవలప్మెంట్ చేసుకుంటూ కూడా అన్నయ్య గారు వస్తున్నారు ఎందుకంటే ప్రజలకు అవసరమైన రీతిలో రోడ్లు కాలువలు అలాగే తాగునీటి సమస్య లేకుండా చేస్తున్నారు ఏ ఇతర సమస్యలు వచ్చినా సరే అన్నయ్య గారు దృష్టికి వచ్చిన వెంటనే అవి వెంటనే తీరుస్తున్నారు అలాగే కూడా విజయనగరంలో ఎన్నో సంక్షేమ పనులు కూడాను చేస్తున్నారు ఇంతరోజు నేను చూస్తుంటే ఎటు చూసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి గత పాలకుల్లో చేయలేని పనులు కూడా ఇప్పుడు చేస్తున్నామంటే అది మన అన్నయ్య గారు వాళ్ళే అవుతుంది అని నేను చెప్పుకుంటున్నాను సకల సంగీత ప్రపంచమునకు జగద్గురువుగా ప్రసిద్ధికెక్కిన మహావాగ్యకారుడు సద్గురు త్యాగరాజస్వామి ప్రముఖ వాగ్యకారులు సంగీత కళానిధి త్యాగరాజు జన్మదిన సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం వాగ్గేయకారులలో అగ్రగణ్యుడు త్యాగరాజు ఆయన తాతగారు గిరిరాజ కవి తంజావూరు ప్రభువుల కొలువులో ఆస్థాన గాయకులుగా ఉండేవారు
చాగరాజు తండ్రి రామబ్రహ్మం వేదాధ్యయన సంపన్నుడు తల్లి సీతమ్మ చాగరాజు తిరువయ్యూరు గ్రామమున 1767 మే 4వ తేదీన జన్మించారు. బాల్యమునందే చాగరాజు తెలుగు సంస్కృత భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు. కొంతకాలం మేనమామ వద్ద సంగీతం నేర్చుకొని ఆ తర్వాత తంజావూరు ఆస్థాన విద్వాంసులైన సొంటి వెంకటరమణయ్య గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఒకసారి గురువుగారితో రాజస్థానంకు చాగరాజు వెళ్ళినప్పుడు సరభోజీ మహారాజు చాగరాజును ఒక కృతిని పాడమని కోరినాడు. తాను రచించిన ఎందరో మహానుభావులనే కృతిని గానము చేసి రాజుగారిని ఆనందింపచేశారు. అప్పుడు మహారాజు చాగరాజును తన ఆస్థాన విద్వాంసులుగా ఆహ్వానిస్తూ ఎన్నో బహుమతులను పంపినాడు. కానీ తాను మాత్రము శ్రీరాముని సేవకే అంకితమయ్యాడు. చాగరాజు పూజించే శ్రీరామ పంచాయతన విగ్రహాలను చాగరాజు సోదరుడు కావేరీ నదిలో పారవేసిన సందర్భంలో తాను కూడా కావేరీ నదిలో పునిగి ప్రాణత్యాగం సిద్ధపడినప్పుడు ఆ నీటిలో శ్రీరామ పంచాయతన విగ్రహములు చాగరాజుకు లభ్యమయ్యాయి. చాగరాజు జీవితకాలంలో 24,000 సంగీత కృతులు రచించగా ప్రస్తుతం మాత్రం 700 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆయన 1847 జనవరి 6వ తేదీ బుధవారం నాడు ఆ రాముని సన్నిధిలో ఐక్యమైపోయారు. ఈరోజు చాగయ్య లేకపోయినా ఆయన రచించిన కృతులు ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటాయని అనడం అతిశయోక్తి కాదు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు జీతపత్యాలు పొందుతూ పదోన్నతికి అవసరమైన డిగ్రీ లేదా ఉన్నత విద్య చదివేందుకు అడ్డం పడేలా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ 2021 జనవరిలో ఇచ్చిన మెమోను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో టీబీఎస్యు సంఘం నాయకులు చిట్టిబాబు వాజీ న్యూస్తో మాట్లాడారు. రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించినటువంటి కమిషనర్గా పనిచేసిన చినవీరభద్రుడిపై కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద శిక్షణ వేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రధానమైనటువంటి కేసులో కంటెంట్ ఆఫ్ ది కోర్టులో ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత విద్య కొనసాగించుకోవడానికి ప్రమోషన్స్లో సంపాదించుకోవడం కోసం ఉన్నత విద్య చదువుకోవడానికి జీవో నెంబర్ 342 అనే జీవో 1977 నుంచి అమలవుతూ ఉంది. ఆ యొక్క జీవో ప్రకారము ఎస్సీలు ఎస్టీలు చెందినటువంటి ఉపాధ్యాయులు కానీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత విద్య కొనసాగించుకోవడానికి రాజ్యాంగపరమైన ఇచ్చినటువంటి హక్కు కొనసాగుతూ ఉంది. అది 2019 వరకు అమలైంది. చాలామంది ఉద్యోగులు ఈ యొక్క జీవోను ఉపయోగించుకొని ఉన్నత విద్యను కొనసాగించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ 2021 సంవత్సరంలో పాఠశాల విద్యా శాఖకు సంబంధించినటువంటి మరి కమిషనర్ చినవీరభద్రుడు గారు ఆ యొక్క జీవోను క్యాన్సిల్ చేస్తూ జనవరి నెలలో ఒక మెమోను తీసుకుని వచ్చి ఆ జీవోను రద్దుపరిచారు. ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి చినవీరభద్రుడు ఐఏఎస్ దానికి పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి తీసుకోకుండా ఆ మధ్యంతర ఉత్తర్వుల్లో వీళ్ళకి తక్షణమే బీపీఈడి కోర్సులు వెళ్ళడానికి జీవో నెంబర్ 342 పేరు చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి ఆర్డర్ వేసినప్పటికీ హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేశారు. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. వెల్కమ్ బ్యాక్. పట్నంలోని గాజుల రేగలో ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు మురళీకృష్ణ ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నామని మురళీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన్యాల కృష్ణ అన్నారు. ఈరోజు గాజుల రేగలో ఉత్సవానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. 6వ తేదీ సాయంత్రం విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం, 7వ తేదీన ప్రత్యేక పూజలు, 8వ తేదీన విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించబడతాయని అన్నారు. 8వ తేదీ మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరై శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. నమస్కారం.
ఈరోజు గాజుల రేగలు యాదవ వీధులు లక్ష్మీ గణపతి వల్లి దేవసాన సుబ్రహ్మణ్య స్వామి మరియు మురళీకృష్ణ ఆలయం మహోత్సవం జరుగుతుంది। ఇదే విధంగా 6వ తారీఖున భారీ ఊరేగింపు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది। 7వ తారీఖు శనివారం పూజా కార్యక్రమాలన్నీ కూడా గాజులేగ యాదవ వీధిలో జరుగుతున్నాయి। ముఖ్యంగా 8 తారీఖున భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది। అలాగే అన్నదాన ప్రసాదం ప్రతి ఒక్కరూ స్వీకరించి ఆ దేవుని కృపకు పాత్రలవుతారని కోరుచు ప్రతి ఒక్కరికి ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం। పార్వతీపురం మండలం జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం చేశారు। పూర్తి వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం జరిగింది। గోపాలపురంకి చెందిన వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది। విగ్రహాన్ని తొలగించడమే కాక రోడ్డుపై వైఎస్ఆర్ విగ్రహాన్ని ఈడ్చుకుని వెళ్లారు। దుర్ఘటనా స్థలానికి పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగరావు చేరుకుని పరిశీలించారు। మతి స్థిమితం సరిగ్గా లేకపోవడంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు। బొబ్బిలి మండలం సిహెచ్ బొడ్డవలస దళిత గ్రామ ప్రజలందరూ సిపిఐ పార్టీ నాయకులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు। పంచాయతీలో ఉన్న ప్రభుత్వ చెరువులో దళిత కుటుంబాలకు చేపలు పెంచుకునే అవకాశం కల్పించాలని, ప్రభుత్వ చెరువులను డి పట్టా భూములను ఆక్రమించుకుని అమ్మకాలు జరిపిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భూములను దళిత కుటుంబాలకు పంచాలని, 2014-2019 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ నిధులను స్వాహా చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు। కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని పంచాయతీకి వచ్చే నిధులతో ఆయా గ్రామాలను అభివృద్ధి చేయించాలని సూచించారు। ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు। ఏం చేస్తున్నారో మనకు అర్థం కాలేదు। ఈ చెరువులకు సంబంధించి పరిరక్షించవలసిన బాధ్యత ఉందా లేదని అడుగుతా ఉన్నాను। పంచాయతీ సెక్రటరీ సెక్రటరీ ఏరియాలోకి వెళ్ళి అక్కడ సచివాలయానికి వెళ్ళి కూర్చోడానిక, విఆర్ఓ అక్కడికి వెళ్ళి కూర్చోడానిక ఈ చట్టాలు దేనికున్నాయి? చట్టాలన్నీ వీళ్ళు చుట్టాలనుకుంటే మాత్రం తోలు దీవికి తప్పని ఈ సందర్భంగా ఎత్తిరంటాం। ఒప్పించిన పిలప, సర్పంచ్ గ్రామ తీర్మానం ఇచ్చిన పిలప నీకు ఇవ్వడం వచ్చింది, అది సెక్రటరీ గారు సర్పంచ్ గారు ప్రజల ముందున అది జరగలేనందువలన మీటింగ్ వరకు లేట్ అయింది। ఆ రోజున సబ్ కలెక్టర్ కూడా రాసి ఉండమని పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు। ధరల భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ మే 9వ తేదీన చలో అమరావతికి సిపిఐ పార్టీ పిలుపునిచ్చింది। ఈరోజు పార్వతీపురంలో సిపిఐ పార్టీ ఆఫీసులో జిల్లా కార్యదర్శి మన్మథరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ మే 9వ తేదీన సిపిఐ నేతృత్వంలో చలో అమరావతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గోడ పత్రికను ఆవిష్కరించారు। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెంచిన ధరలను నియంత్రించకుండా రాష్ట్రాలపై నెట్టివేయడం ఏ మేరకు సమంజసమని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు। పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। అలాగే పెట్రోలు, డీజిల్, కరెంటు, గ్యాస్, వంట గ్యాస్, నిత్యావసర సరుకులు వంట నూనెతో సహా ఇవాళ ప్రజల మీద కొనుక్కొని తినలేని పరిస్థితి ఇవాళ కనబడుతుంది। కాబట్టి ఈ సమస్యల మీద అమరావతి సచివాలయం దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలిపించింది। ఈ పిలుపు మేరకు 9వ తేదీన మా వంతు ఈ పార్వతీపురం మండలం జిల్లా నుంచి మేము ఎల్ఐసిలో వాటాల ఉపసంహరణకు నిరసనగా ఈరోజు ఎల్ఐసి ఉద్యోగులు దేశవ్యాప్తంగా 2 గంటల సమ్మె చేపట్టారు। ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎల్ఐసి
ఐపీఓ తీసుకురావడం అనాలోచిత చర్య అని అన్నారు. ప్రపంచ దిగ్గజ భారతీయ జీవిత బీమా సంస్థలు వాటాల ఉపసంహరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా మరియు ఆశ్రిత పెట్టుబడిదారులకు ఉపయోగకరంగా ఉండేలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. సంస్థ కార్యకలాపాలన్నింటినీ చక్కబెట్టే ఎల్ఐసి బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నామమాత్రం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. 3.5% ప్రభుత్వ వాటాలని అమ్మకానికి పెట్టాలని ఈరోజు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు ఎల్ఐసి ఉద్యోగులు దేశవ్యాప్తంగా 2 రోజులు వాకౌట్ సమ్మె నిర్వహిస్తున్నారు. ఎల్ఐసిలో ఈ విధంగా వాటాల అమ్మకం అనేటటువంటిది ఎల్ఐసిని బలహీనపరిచేటటువంటి చర్య. లాభాలతో నడుస్తున్నటువంటి ఎల్ఐసిలో వాటాల అమ్మకం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ ప్రణాళిక అవసరాలకి అదేవిధంగా మౌలిక వసతులకి లక్షల కోట్ల రూపాయలు నిధులను అందిస్తున్నటువంటి ఈ సంస్థని ఈ విధంగా బలహీనపరిచేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటివి. అంతేకాసి పట్టాదారులని మోసం చేయడమే అవుతుంది. అందువలన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చర్యల్ని విడనాడాలి. ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలోనే బలోపేతం చేసేటట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఎల్ఐసి ఉద్యోగులు దేశవ్యాప్తంగా ప్రజానీకం, మేధావులు, ఇతర శ్రేయోభిలాషులతో సహాయ సహకారాలతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని, ఎల్ఐసి సంస్థను పరిరక్షించుకోవడం కోసం ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటీవల జరిగిన జాతీయ 4వ దివ్యాంగుల కబడ్డీ పోటీలలో ఫైనల్ మ్యాచ్లో రన్నర్స్గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ టీంకు వైస్ కెప్టెన్గా పనిచేసిన శుంకర పైడ్రామ్కు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర స్వచ్ఛ భారత్ కో కన్వీనర్ కుసుమంతి సుబ్బారావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రోంగలి గోపి శ్రీనివాస్, భరతానంద స్వామి, ఇమంది సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజుని జాతీయ స్థాయిలో జరిగినటువంటి కబడ్డీ భారతదేశంలో ఉండేటువంటి క్రీడల్లో ప్రముఖమైనటువంటిది కబడ్డీ. ఆ యొక్క కబడ్డీలో జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఆ యొక్క పోటీల్లో ఆంధ్రప్రదేశ్కి 2వ స్థానం రావడం, అందులో భాగంగా ఆ కమిటీలోని ఆ యొక్క క్రీడల్లో ఆ సంఖ్యలో ఈ రామ్ గారు ఉండడం, వారు వైస్ కెప్టెన్గా విజయం సాధించడం నిజంగా చాలా సంతోషించదగ్గింది. ఎందుకంటే అన్నీ ఉండి కూడా ఈ రోజుని నిర్లిప్తతోటి యువత వెనకబడిపోతుంది. నిర్లక్ష్యంతో, నిర్లిప్తతోటి వచ్చేటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కూడా వారు వెనకాడుతున్నటువంటి పరిస్థితులు, అవకాశాలు రానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే అన్నింటిని కూడా తెగించి అన్నింటిని కూడా దాటుకుంటూ ఈ రోజుని రామ్ గారు ఈ యొక్క స్థాయికి వెళ్ళడం నిజంగా గర్వకారణం. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. దివ్యాంగులు అనేటువంటి ప్రత్యేక ప్రతిభావంతులు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ప్రత్యేక ప్రతిభావంతుల కోసం వారు మొన్న కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా నిజంగా ప్రత్యేక ప్రతిభావంతులు అన్నానికి నిదర్శనంగా ప్రత్యేకమైన ప్రతిభని నిరూపించుకొని ఆయన ఈరోజు మన ముందు రావడం అందరికీ కూడా చాలా సంతోషం. మాజీ డిప్యూటీ మేయర్ దివంగత ముచ్చు నాగలక్ష్మి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని 1వ డివిజన్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దాడ మధు మాట్లాడుతూ ముచ్చు నాగలక్ష్మి 1వ డివిజన్ ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముచ్చు లయా యాదవ్, కార్పొరేటర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ముచ్చు నాగలక్ష్మి గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈనాడు 1వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అభిమానులు ఈరోజు ఆవిడ తాలూకా వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అయింది. మరి ముచ్చు నాగలక్ష్మి గారు అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఆమె సేవలు అందించారు. నేను లోటు మరి పార్టీకి, అలాగే ఆమె కుటుంబానికి కూడా తీరని లోటు. మరి ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆ ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
ఈరోజు సౌభాగ్య ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే జొన్నగుడ్డి రెల్లివీధి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9:59 మృగశిర నక్షత్రయుక్త మిథున లగ్నమునందు సౌభాగ్య ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కార్యక్రమంలో ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనం, అగ్నిధ్యానం జరిగింది. ఈ రాతి విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెప్పించినట్లుగా వై రమణమూర్తి తెలియజేశారు. ఈ ఆలయ నిర్మాణానికి గత 16 నెలలుగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 5వ తేదీన అన్న సంతర్పణ చేయనున్నట్లు తెలిపారు. ఈ కోవిల్ నిర్మించడానికి గత 16 నెలలు బట్టి స్టార్ట్ చేసాం. ఈ కోవిల్ నిర్మి లోపల ఏమో సౌభాగ్య ఆంజనేయ స్వామి టీటీడీ నుంచి వచ్చింది రాతి విగ్రహం. అలాగే మన ఇక్కడ నుంచే కాకుండా పైనుంచి కూడా ఒక 13 అడుగులు ఎత్తుతో ఆంజనేయ స్వామిని నిర్మించాం ఆ శిఖరం పైనే. అలాగే లోపల కూడా లక్ష్మీ వినాయకుడు, మళ్ళీ వల్లీ దేవి అని సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మించాం. అలాగే ఇది జొన్నగుడ్డి రెల్లివీధి రంజని థియేటర్ పక్కన ప్రతి సంవత్సరం జొన్నగుడ్డి రెల్లివీధి యూత్ వినాయక చవితి చేస్తారు కదా, అదే ప్లేస్లో కూడా ఈ ఆలయాన్ని నిర్మించాం. అందుకు ఈ జొన్నగుడ్డి యూత్ యువతలందరికీ నా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. బాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాబుకు బ్రహ్మరథం పట్టిన టీడీపీ శ్రేణులు, పుష్పవర్షంతో పార్టీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం అవసరం. పురాణ ప్రవచన మండపానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోలగట్ల. జిల్లాలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్, ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే రద్దు చేస్తామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలు, ధ్వజమెత్తిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.